స్పీకర్ షేర్ ద స్క్రీన్ అండి. ఈ క్వశ్చన్స్ ఏం నేర్పిస్తాయి అంటే మీకు ప్రతిది అంటే సీక్వల్ నుంచి ప్రతి ఒక్క ఛాలెంజ్ దీంట్లో ఉంటుంది. సో ఒక్క క్వశ్చన్ మాత్రమే కనిపించాను, మనం ఏది సాల్వ్ చేస్తున్నాం అది మాత్రమే కనిపించాలి. మేక్ ఇట్ 200. చదువు క్వశ్చన్ చదువు. రీడ్ ద క్వశ్చన్. Write a query to display all the details of the employee. The designation is manager. Write a query to display all the details of the employee. Okay, if designation is manager. అంటే మనం దీనికి ఏం అప్లై చేయొచ్చు? దేనికి? ఏ కాలం? ఎంజీఆర్ కాదు. జాబ్ ఈక్వల్ టు మేనేజర్. చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్. అండ్ అక్కడ వాళ్ళు ఏమి అడిగారు? ఆల్ ద డీటెయిల్స్ అంటే వాళ్ళు స్పెసిఫిక్ కాలమ్స్ అంటున్నారా, అన్ని కాలమ్స్ కావాలంటున్నారా? ఆల్ ద డీటెయిల్స్ అన్నప్పుడు సెలెక్ట్ స్టార్ అంతే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ అడుగుతున్నారు వాళ్ళు? ఎంప్లాయీ డీటెయిల్స్ అడుగుతున్నారు. మన దగ్గర ఉన్నది ఎంప్లాయీ టేబుల్, ఈఎంపీ టేబుల్. సార్ ఫేస్ వాష్ చేసుకొస్తా, ఏమనుకోకండి. బికాస్ నేను చెప్పాను కదా ఇప్పుడే ఆ టాపిక్ అంతా దాటి వచ్చాను, లేట్ అయిపోయింది బాగా. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, కాలం ఒకసారి టేబుల్ లో చూడు, ఇయర్ ఏది వాడు దానికి. చెప్పండి, ఆఫ్టర్ ఆఫ్టర్ అంటే ఏంటి? తర్వాత మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది. నార్మల్ గా హైర్ డేట్ అనేది చెక్ చేస్తా, ఆ స్టార్ తీసేసి దాని ప్లేస్ లో హైర్ డేట్ పెట్టు. ఎగ్జిక్యూట్ చేయండి, వేర్ తీసే వేర్ అవసరం. ఆ వేర్ కాకుండా రన్ చేయి.
ఎగ్జిక్యూటివ్. సో ఇప్పుడు మనకి ఎలా వస్తుంది డేట్ అనేది? ఇయర్ మంత్ డేట్ కదా, మరి ఎలా వస్తే కరెక్టేనా? సో దానికి మనం ఏం చేయాలంటే కొన్ని ఫంక్షన్స్, సిస్టమ్ డిఫైన్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. సరే, కసేపు ఈ వేర్ డిలీట్ చేసి నేను ఒక టాపిక్ చెప్తా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయదాన్ని, సో ఫుల్ డేట్స్ వస్తున్నాయి, రైట్? అలా కాకుండా మనం కొన్ని ఫంక్షన్స్ అప్లై చేద్దాం. ఓకే, కొన్ని ఫంక్షన్స్ అంటే సింపుల్, ఆ డేట్ పార్ట్ అని పెట్టు దానికి ముందు, డేట్కి ముందు, హెడ్ డేట్ ఉందో చూడు, దానికి ముందు డేట్ పార్ట్ చాలు, డేట్ పార్ట్ కింద చూడు, డేట్ పార్ట్ ఆఫ్ బ్రాకెట్లో పెట్టు, క్లోజ్ చేసి డేట్ తర్వాత. ఇక్కడ ఎన్ని అడుగుతున్నారు వాళ్ళు ఒకసారి క్లోజ్ చేద్దాం. ఎన్ని ఇంటర్వల్స్ కావాలంటే వాళ్ళకి టూ ఆర్గ్యుమెంట్స్, అక్కడ దాని మీదకి వెళ్ళు, ఆర్గ్యుమెంట్స్ ఎన్ని చూపిస్తున్నారు వాళ్ళు చదవండి, అది ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అడుగుతున్నారు వాళ్ళు? ఒకటి మనకి ఏం కావాలి, రెండు దేంట్లో నుంచి కావాలి. ఓకే, మనకి ఏం కావాలి ఇప్పుడు, ఇయర్ కదా కావాల్సింది, వన్ అక్కడ మనం రాయాలి, ఇయర్ అని రాయాలి, కామా. అవును, ఆర్గ్యుమెంట్స్ డివైడ్ చేసేది కామా డివైడ్ చేసేది. ఎగ్జిక్యూట్ చే. ఇప్పుడు మనకి ఇదే కదా కావాల్సింది. ఇప్పుడు మనకి ఏ ఇయర్ కావాలి? వేరు ఇప్పుడే రాయకు, అదే నాకు డే కావాలనుకో, డే అని రాయ. ఇది డేట్ పార్ట్ గురించి చెప్తున్నాను అమ్మా, ఓకేనా? డేట్ అని రా. అండ్ అలాగే నాకు మంత్ కావాలనుకో, మంత్ అని రా. ఎంఓ కదా, ఎగ్జిక్యూట్ చేయి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏమంది మనకు మంత్ వచ్చింది, రైట్? సరే సార్, మరి ఇలా మేము ఫుల్ ఫామ్ రాయాలా అంటే అక్కడ ఎంఎం అని పెట్టు. ఎగ్జిక్యూట్ చేయి. ఎనీ డిఫరెన్స్? వైవై పెట్టు. ఓకే, ఎగ్జిక్యూట్. రెండు వైలు పెట్టు. ఎగ్జిక్యూట్. ఎనీ చేంజెస్? అంటే నువ్వు ఫుల్ రాయాల్సిన పని ఉందా? సో దీన్నే డేట్ పార్ట్ అంటావు, అంటే డేట్లో ఏ మొక్క కావాలితే ఆ మొక్క తీసుకుంటావు అన్నమాట. ఓకే, అంతేకాదు ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఈ డేట్ పార్ట్ తీసేసి, డేట్ పార్ట్ తీసేసి తీసే ఇక్కడ రాయి, డేట్ మంత్ అని రా, సారీ డేట్ నేమ్ అని రాయి. ఎగ్జిక్యూట్ చేయి. డేట్ నేమ్, ఇక్కడ నేను డేట్ నేమ్ చెప్తున్నా గుర్తుంచుకో. అయితే ఇయర్కి నేమ్ ఏమి ఉండదు కదా తమ్ముడు. మంత్ రాయి. ఎగ్జిక్యూట్ చేయి. ఏమైంది ఇక్కడ డేట్ నేమ్ పెట్టినప్పుడు? డే చూడు, ఇది దానికి నెంబరే కదా ఉంటది. అయితే వీక్ డే పెట్టు. వీక్ డే, వీక్ డే అంటే WD. ఎగ్జిక్యూట్ చేయి. ఏమైంది ఎర్రర్? సరే, తప్పు రాసాం. అంటే DW పెట్టు ఒకసారి, అక్కడ మార్చు, నేనే ఉంటుంది కదా. ఎగ్జిక్యూట్ లేదు, అది కింద సెలెక్ట్ చేయి. ఎగ్జిక్యూట్ చేయి. ఏమైంది? డే వీక్, సారీ, ఏమైంది? డే అంటే ట్యూస్డే, మండే, వెన్స్డే ఇలాంటి ఏమైనా నేమ్ పెట్టిన. ఈసారి అది ఆ డేట్ నేమ్ అవన్నీ తీసేయ, అక్కడ డేట్ నేమ్ తీసేయ అంతే. ఓకే ఓకే, పర్లేదు,
ఇట్స్ ఓకే. యాక్చువల్లీ ఇందాక కూడా ఉంచుకోవాల్సింది డేట్ పార్ట్. డేట్ పార్ట్ అయితే దాంట్లో వీక్ డే పనిచేయదు. డేట్ పార్ట్ ఎగ్జిక్యూట్ చేయమైతే చూద్దాం. డేట్ పార్ట్ చేసింది. ఓ డే ఇచ్చింది అనమాట ఆ వీక్లో, అంటే ఏ వీకో వచ్చింది అక్కడ. ఓకే గివెన్ అది ఏ వీక్ సంబంధించిందో అది వచ్చింది. ఓకే గుడ్ నో ప్రాబ్లం. ఆ డేట్ నేమ్ తీసే కింద మధ్యలో ఎందుకు మళ్ళీ కిందకి రా తమ్ముడు. చెప్పేసి పైన ఉండాలి లేదా కిందకి పంపించేయాలి, కనపడద్దు అంతే. సో నెక్స్ట్ రైట్ క్వరీ రైట్ పేస్ట్ చేయాలి క్వరీ. ఇప్పుడు మనం ఇంకోటి తీసుకున్నాం మంత్ అని రాయి. ఓన్లీ మంత్ ఏమి రాయద్దు, మంత్ అంతే. అక్కడ రాయద్దు, అది తీసి ఆ కామా కూడా తీసి ఆ డేట్ నేమ్ ప్లేస్లో మంత్ అని రాయి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇయర్ అని రాయి. కాపీ చేసుకుని కింద పెట్టుకో సరిపోద్ది. ఏమైంది నెక్స్ట్ ఇయర్ అని రా. ఏమైంది అండ్ డే అని రా. ఎగ్జిక్యూట్ ఇలా కూడా పనిచేస్తుంది. గాట్ ఇట్? మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా, ఎలా అంటే అలా. సో ఇది మనం నేర్చుకోవాల్సిన మ్యాండేటరీ థింగ్స్. ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాం, డేట్ నేమ్ చెప్పుకున్నాం, డేట్ పార్ట్ చెప్పుకున్నాం, అండ్ మంత్ ఇయర్ డేట్ చెప్పుకున్నాం, అవునా? సో ఇవన్నీ డేట్ అండ్ టైం ఫంక్షనాలిటీస్లో వెరీ వెరీ కీ రోల్ ప్లే చేస్తాయి. వీటన్నిటికన్నా ముఖ్యంగా డేట్ డిఫ్ అని ఒకటి వాడుతుంది. డేట్ డిఫరెన్స్, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, నీ ఏజ్ ఎంత? 21. అది ఎలా చెప్తావు నువ్వు చూద్దాం. అక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. అండ్ ఇప్పుడు మన ఎంప్లాయీస్ అంటే అసలు మన వాళ్ళు ఎన్ఆర్ఐ జాయిన్ అయ్యి చూడాలనుకుంటే మనకేం కావాలి, డేట్ డిఫరెన్స్. అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు డేట్. సరే ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం. ఓకే సో అక్కడ ఫ్రమ్ కూడా అవసరం లేదు ప్రస్తుతానికి. సరే ఫ్రమ్ పెట్టు, ఫ్రమ్ ఎంప్లాయీని పెట్టు. ఊరికే అది డమ్మీ ప్రస్తుతానికి. అది డిలీట్ చేసి స్టార్ట్ డిలీట్ చేయి. డేట్ డిఫ్ ఇఫ్ క్లోజ్ చేయి. దీనికి 3 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇన్ ఆర్గ్యుమెంట్స్ క్లోజ్ చేయి. ఎప్పుడైనా ఫంక్షన్ అన్నాక బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. దాని లోపలికి వెళ్ళు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంది చూడు. ఎన్ని? 3 ఆర్గ్యుమెంట్స్. అంటే ఒకటి ఏ డేట్, ఏ డేట్ నుంచి ఏం కావాలి. ఏం కావాలంటే మంత్ అలా రైట్. ఫస్ట్ నీకు ఎన్ని కావాలి, ఎన్ని ఇయర్స్ కావాలి. ఇయర్ అని రాయి. అండ్ ఏం కావాలి ఇప్పుడు, ప్రజెంట్ డేట్, గెట్ డేట్ అని. ఆర్డర్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. గెట్ డేట్ ఆఫ్ క్లోజ్ చేయదండి, బ్రాకెట్స్తో క్లోజ్ చేయదు. అదో ఫంక్షన్ కామన్. అండ్ ఎండ్ డేట్ అంటే నీకు ఎప్పటి నుంచి కావాలి, ఎక్కడ కావాలి. సో తప్పే ఇచ్చాం మనం, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఎండ్ డేట్ అని అలా రాయకూడదు, నీకు కావాల్సిన డేట్ రాయి. డేట్కి ఎప్పుడు సింగిల్ కొటేషన్స్ పెట్టాలి. అయితే స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ అన్నారు, ఆ రెండింటికి మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నీకు వస్తుందిలే కానీ ఎగ్జిక్యూట్ చేయి. స్టార్టింగ్ డేట్ అంటే ఏంటమ్మా, ఎప్పటి నుంచి, ఎప్పటి నుంచి అనేది ఏది, ఇది అటు వెళ్ళాలి అటు తీసి రావాలి. గెట్ డేట్ అనేది ఎండింగ్ డేట్, ఈ రోజు డేట్ కదా నీకు కావాల్సింది. ఈ రోజుకి నీ ఏజ్ ఎంత, ఎన్ని ఇయర్స్ అంటే ఎండింగ్ డేట్ ఏమైతే నీకు కావాల్సిన డేట్ అనమాట. కట్ చేసింది పెట్టు, ఇప్పుడు ఎగ్జిక్యూట్. ఇంతకుముందు 0 వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది?
ఇక్కడ ఇయర్ అండ్ రై కరెక్ట్గా అలా ఎలా వస్తుంది? ఈ రోజు డేట్ ని తీసుకొస్తుంది, సో మేబీ డేట్ ఇష్యూ వస్తుంది అనుకుంటా. గెట్ డేట్ తీసేసి ఈ రోజు డేట్ రా, నేను నేనన్నా చూసుకోవాలి కదా, నేను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం అనుకుంటున్నా కదా. ఏజ్ ఎంత? 22 ఇయర్స్. సో నీకు ఇయర్స్ అయితే ఇన్ని ఇయర్స్ అని తెలుస్తుంది, అదే నువ్వు ఎన్ని డేస్ అని తెలుసా ఇప్పటి వరకు పుట్టి? ఇయర్ ప్లస్ నువ్వు డేట్ పెట్టు. డే డే డేట్ కాదు, డే డే. ఎన్ని డేస్ అయింది? 8,010 రోజులు అయింది నువ్వు పుట్టి. ఓకే, అలాగే ఎన్ని నెలలు అయిందో చూడు. రెండు వందల 263 నెలలు అయింది పుట్టి. అలాగే ఎన్ని మినిట్స్ చూడు, ఎన్ని అవర్స్ చూడొచ్చు. ఎంఐఎన్ అంతే, మినిట్స్ మినిట్స్ అని రాయాల్సిన పని లేదు. ఎంఐఎన్ పెట్టిన వన్ సెకండ్. ఏమైంది? మినిట్స్ సెకండ్స్ అలాగే మిల్లీ సెకండ్స్. ఇన్ని మిల్లీ సెకండ్స్ అయింది నువ్వు అంటే నెంబర్ అనేది క్యాప్చర్ చేసుకోలేకపోతుంది. ఓకే, ఆ లెంత్ ని వేర్ చేయలేకపోతుంది, ఓవర్ఫ్లో అయిపోయిందంట. అందువల్ల దాన్ని రన్ చేయడం కష్టం. సో మనకు కావాల్సిన అల్టిమేట్ గా ఇయర్స్, రైట్? డిలీట్ ఇట్, డిలీట్ దిస్ క్వశ్చన్ అండ్ నౌ వర్క్ ఆన్ అవర్ క్వశ్చన్. మీ క్వశ్చన్ మీద వర్క్ చేయండి. నీకేం చెప్పా, మనకు కావాల్సింది ఇక్కడ ఎందుకు రాయాలి? ఇక్కడ రాయవసలేదా? డిలీట్ అవసరంలా, మనకేం కావాలి? క్వశ్చన్ చదువు. సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయ్, ఆల్ డీటెయిల్స్ కావాలి అండ్ వేర్ లో కదా నువ్వు రాయాలి కండిషన్. డైరెక్ట్ రాస్తావా? నేను ఫంక్షన్ రాయాలి, ఇందాక చెప్పాను కదా నేను ఫంక్షన్ ఇయర్ అండ్ ఫంక్షన్ రాయాలి. ఎక్కడ రాస్తా ఇయర్? కాలం కదా రాయాలి, కాలం కి కదా రాయాలి.
drawer. App click equal to 195 or greater than 195. అంతే కదా, ఇదే కదా మనకు కావాల్సింది. సరే సార్, ఇప్పుడు నేను అది రన్ చేయ అంటే ఈక్వల్ టు పెట్టకపోతే రాదా డేటా? సార్ అదే ఇయర్ ఫంక్షన్ పెట్టకపోతే రాదా అంటే ఇప్పుడు ఒకసారి వచ్చిందా రాలేదు? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్పాను ఆ ఫంక్షన్స్? ఇప్పుడు అలా ఇయరే పెట్టాలంటే లేదు, డేట్ పార్ట్ కూడా పెట్టచ్చు. ఓకే, దట్స్ అప్ టు యూ, యువర్ స్కిల్స్, యువర్ ఎబిలిటీ, యువర్ టాలెంట్, అంటే మీ మెమరీ పవర్ అనమాట. దట్ డిపెండ్స్ అపాన్ వాట్ యువర్ మెమరీ పవర్. సో నేను మీకు అన్ని డేట్ అండ్ టైం ఫంక్షన్స్ ని చెప్పాను. ఓకే, మీరు వాడుకోవడం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. దట్ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి రిక్వైర్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యా. యా, రైట్ డౌన్ హియర్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, మీరు సాల్వ్ చేయాలి. చాలా సింపుల్ క్వశ్చన్, యూ కెన్ సాల్వ్ ఈజీ. వాళ్ళు ఏమడి గారు చెప్పన్నారు? డిపార్ట్మెంట్ నెంబర్ డిపిటిఎన్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ where location is equal to both. Location is equal to both. Department is equal to both. Sir, Ranjesh, should we end? only department name
ఓకే ఇజ్ ఈక్వల్ టు అంటే లొకేషన్ నేమ్ చేసి వేర్ తర్వాత కాదు ఇందా అక్కడ క్వశ్చన్ అయితే సో దీంట్లో మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి క్వరీ డిస్మిస్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్ ఓన్లీ ఇఫ్ హిస్ కమిషన్ ఇస్ గ్రేటర్ దాన్ హిస్ సాలరీ ఓకే డన్ నెక్స్ట్ 19th క్వశ్చన్ 19th ఓకే 20 క్వశ్చన్ నెంబర్ 20 write a query to display all the details of the employee only if the designation is clear. Good. Next. Anta na? Any questions? Negative. Next. Actually, ఈ డేటా సెట్ అనేది చాలా ఫేమస్ డేటా సెట్ అమ్మా. ఏది మీకు ఇచ్చిన డేటా సెట్ కావచ్చు, మీరు చేసే క్వశ్చన్స్ కావచ్చు. దీస్ ఆర్ అంటే ఇప్పుడు ఎవరైతే మేనేజర్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళల్లో అందరూ ఈ డేటా సెట్నే ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే నాట్ టుడే, అదేనా, నాట్ టుడే, 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ క్వశ్చన్స్ చాలా ఫేమస్. ఓకేనా? యా సాల్వ్ దట్. అంటే మీకు ఇంటర్వ్యూస్లో కూడా ఇవే అడుగుతారు ఎక్కువ, అదేనా, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసింది అక్కడ నుంచే కాదు. అదే కాదులే, ఇది వెరీ ఫేమస్ డేటా సెట్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇండియా. వాట్ ఇట్ అది తీసుకుందండి, ముందు ఉన్నాయి సాల్వ్ చేయండి, లాస్ట్ టాపిక్ చూద్దాం. అండ్ వెంకట్ నీకు అర్థమవుతున్నాయి the department name is equal to 10 and salary greater than 2000. Yes, sir. Yes. Greater than 2000.
the question. Write a query to display. Name salary Aaron Sundar with a hike of 25% only if he's a clerk and the state of hire is after 16th of June 1982. So ఇక్కడ నుంచి దీన్ని మనం ముక్కలు ముక్కలు చేసుకుని చదువుకోవాలి ఫస్ట్. దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? డిస్ప్లే మన ఎంప్లాయ్ నేమ్ సాలరీ యాన్యువల్ సాలరీ డిస్ప్లే చేయాలి. క్లర్క్ 25% హైక్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ ఇయర్ 98 తర్వాత వాళ్ళ జాయిన్ అయిన వాళ్ళు మాత్రం చూపించాలి క్లర్క్ లో ఎవరైతే క్లర్క్ జాయిన్. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు? ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే చాలా టెక్నిక్స్ వాడాలి. దిస్ ఇస్ అ వెరీ వెరీ రియలిస్టిక్ అంటే రియల్ టైమ్ చెక్ అన్నమాట. ఎందుకంటే మీరు ఇక్కడ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అన్నప్పుడు అందరి ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఓన్లీ క్లర్క్ ఇన్ఫర్మేషన్ వస్తుందా? జాబ్ ఈక్వల్ టు క్లర్క్. వాళ్ళు ఏం అడిగారు మిమ్మల్ని? క్లర్క్ డేటా ఇవ్వాలి లేదా అందరి డేటా కావాలన్నారు. ఏమన్నారు తమ్ముడు క్వశ్చన్ మళ్ళీ?
యాన్యువల్ శాలరీ అనేది కింద పంపించు, కిందకి పంపిద్దాన్ని. యాన్యువల్ శాలరీ దగ్గర ఎంటర్ క్లిక్ చేసి శాలరీ తర్వాత దాన్ని డాష్ డాష్ పెట్టు, అండ్ విత్ దగ్గర ఆ డాష్ డాష్ తీసి పైకి పంపిస్తాను. ఇప్పుడు చదువు క్వశ్చన్. Let the bracket display index solved, error solved, 25%, only fill the clock, and its meta file is after 16,098. There is a special requirement. అందరు డేటా కావాలి, వాడా క్లర్క్ అయితే హైక్ రావాలి. ఓకే, అండ్ వాడు జాయినింగ్ డేట్ ఇదైతే హైక్ రావాలి. అంటే ఇక్కడ స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది కదా, అందరి డేటా కావాలి, క్లర్క్ మాత్రం హైక్ రావాలి. మీకు అర్థమవుతుంది అర్థం కావట్లేదు? నాకు మీ దగ్గర అందరి ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు స్పీకర్ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి. నాకు అందరు ఎంప్లాయీస్ డేటా కావాలి, కానీ హైక్ మాత్రం క్లర్క్కే రావాలి. దానికి మనం కేస్ అని ఒకటి అప్లై చేయొచ్చు. ఏం అప్లై చేయొచ్చు? కేస్. అసలు ముందు ఆ కేస్ అంటే ఏంటో కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఉన్న కాలమ్స్ అన్ని తీసేయండి, ఓన్లీ టేబుల్ ఉంచండి, ఎయిర్ కండిషన్ కూడా తీసేయండి. అక్కడ రాయి కేస్ అని రా, కేస్ అనేది కేస్ స్టార్ట్ చేయి, కేస్ స్టార్ తీసేసి కేస్ అని రా. అండ్ కేస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ అవుతుంది. ఇంకా లాస్ట్లో ఎంటర్ క్లిక్ చేసి ఎండ్ రాయి, లేకపోతే న్యూ లైన్లో రాయి, మొత్తాన్ని సెలెక్ట్ కింద రాయి, దాన్ని సెలెక్ట్ కింద, అండ్ తర్వాత ఎండ్ కేస్, తర్వాత ఎండ్ చివర్లో కేస్, తర్వాత ఎంటర్ క్లిక్ చేసి ఎంటర్, అది అలాగే ఉంటుంది. అండ్ దానికి ఒక ఎలియాసి యాజే అని చెప్పి యాన్యువల్ శాలరీ అని పెట్టు. కేస్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ ఎండ్ తర్వాత తమ్ముడు ఎలియాస్. అయితే ఇది లైక్ నీకు ట్రై క్యాచ్ అని ఎర్రర్ ఉంటుంది తెలుసు, యాన్యువల్ శాలరీ యాజ్ అని పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, బట్ పెట్టు యాజ్ అండ్ పెట్టు, ఎండ్ తర్వాత యాజ్ అండ్ పెట్టు. ఓకే, ఇది అంటే ఇది అవుటర్ బాడీ అనమాట, కేస్లో ఇది అవుటర్ బాడీ. మరి ఇన్నర్ బాడీ ఏంటి? ఇన్నర్ బాడీ అక్కడ క్వైరీస్ రాయాలి, వెన్ అక్కడ రాయి, వెన్ అని రాయి, వెన్ కేస్ లోపల, కేస్కి అన్నికి మధ్యలో అక్కడ వెన్ అంటే ఎప్పుడు. ఇప్పుడు నీకేం కావాలి? జాబ్ ఈక్వల్ టు, జాబ్ ఈక్వల్ టు క్లర్క్. అండ్ ఇంకో కండిషన్ ఉంది కదా, ఇంకో కండిషన్ ఉందా లేదా? హైరింగ్ డేట్ ఏంటి? అది కూడా డేట్, హైర్ డేట్, హైర్ డేట్ ఈక్వల్ టు సంథింగ్, డేట్ అక్కడ మెన్షన్ చేయి, ఇయర్ మంత్ డేట్ సింగిల్ కొటేషన్స్లో పెట్టాలి కదా. మంత్ డేట్ సింపుల్ అయ్యి చెప్పనా, ఇది రియల్ టైం రిక్వైర్మెంట్. ఓకే, అయితే గ్రేటర్ దెన్ కదమ్మా వాళ్ళు చెప్తుంది ఆఫ్టర్. అయితే ఇప్పుడు మనం ఏమన్నాం, ఇప్పుడు ఏం చెప్పాం జనరల్గా, ఇప్పుడు మీరు చదవండి దాన్ని నేను, వెన్ ఎప్పుడైతే జాబ్ అండ్ హైర్ డేట్ అనేది ఉంటుందో అప్పుడు, అప్పుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, దెన్ అంటారు, దెన్ దెన్ దెన్. ఇప్పుడు నీకేం కావాలి? వాళ్ళు ఏమడిగారు? శాలరీ ఇంటూ
12 యాన్యువల్ సాలరీ కదా, యాన్యువల్ సాలరీ అంతా 12 కదా, ఇంటూ 12 ఇంటూ ఎంత పర్సంటేజ్ అడిగారు, ఇంటూ 12 అంటే అలా రాయిస్తాం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్, అది నువ్వు చేయాలి. ఇంటూ ఇంటూ ఎంత పర్సంటేజ్, 25% చెప్పు వెంకట్ ఫార్ములా చెప్పు. కరెక్ట్, వాటిని మొత్తం బ్రాకెట్లో పెట్టు. కాకపోతే ఒకవేళ కాకపోతే దెన్ కాకపోతే హెల్స్ హెల్స్ పెట్టాలి. హెల్స్ ఏంటి, యాన్యువల్ శాలరీ కావాలి. హెల్స్ యాన్యువల్ శాలరీ అంటే శాలరీ ఇంటూ 12. ఒకవేళ వాడు క్లర్క్ కాదు, క్యాండిడేట్ అప్పుడు కాదు, అప్పుడు వాడు యాన్యువల్ శాలరీ జస్ట్ యాన్యువల్ శాలరీ కావాలి. ఎగ్జిక్యూట్ చేయబడు అంతే, ఎగ్జిక్యూట్ చేయం లేదంట. అయిపోయింది కదా, అక్కడ స్టార్ పెట్టు దానికి ముందు. స్టార్ వద్దు, సారీ, నీకు కావాల్సిన కాలమ్స్ పెట్టుకో. ఇది నీకేం అర్థం కాలేదన్న విషయం నాకు తెలుసు, ఎటువంటి వెళ్ళి దాన్ని నేను ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జిక్యూట్ చేయబడు అండ్ జాబ్ కూడా పెట్టు, అక్కడ జాబ్ కూడా పెట్టు. నీ నేమ్ కామా జాబ్ కామా కామా పెట్టు, అది కూడా ఒక కాలమే, కేస్ అనేది ఒక కాలం. ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఏమైంది, క్లర్క్కి హైక్ వచ్చిందా లేదా చూడండి. తెలియాలంటే శాలరీ ఇవ్వాలి కదా, నువ్వు శాలరీ కాలం కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు చూడు హైక్ వచ్చిందా రాలేదు, ఎలా చెప్తావు. 8-12 ఎంత, 96,600. సో 4 లక్షలు నీకు హైక్ వచ్చిందని నువ్వు చెప్తున్నావు, బట్ ఇక్కడ 11th వాడికి హైక్ వచ్చిందా రాలేదు, వీళ్ళందరికి హైక్ వచ్చిందా లేదా చెప్పు. నీకే తెలియదు హైక్ వచ్చిందా లేదు. సో వాళ్ళ హైర్ డేట్ని బట్టి కండిషన్ అనేది రాశారు అక్కడ, రైట్. వాట్ ఎవర్ లెట్ ఇట్ బి, ఓకే. దిస్ ఈస్ ద వే ఆఫ్ గెట్టింగ్ ఇలాంటి, అంటే ఇప్పుడు ఆప్షనల్, మనకు అందరి డేటా కావాలి, ఒక స్పెసిఫిక్ రోల్కి మాత్రం ఇలా కావాలనుకున్నప్పుడు యూ విల్ గో అండ్ రైట్ ద కేస్, యూ గో అండ్ రైట్ ద, ఏం చేస్తావు నువ్వు. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్ రిక్వైర్మెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మీకు అర్థం కాలేదన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు కిందకి రండి, వైట్ స్పేస్, ఐ నీడ్ వైట్ స్పేస్ కంప్లీట్. సో ఇక్కడ రాయి సెలెక్ట్, జస్ట్ సెలెక్ట్ అంతే. కేస్ వెన్, అది స్టార్టింగ్ అండ్ ఎండింగ్, ఎండ్ అంటే ఎండింగ్ అన్నమాట, ఎండింగ్ రాస్తారు. దాని లోపల ఏం రాయాలి, వెన్ అని రాయాలి. ఓ పని చేద్దాం, దీనికి ఒక ఆర్డర్ ఇద్దాం, ఓకే. సో కేస్ తర్వాత ఎంటర్ క్లిక్, విన్నర్ వెన్, వెన్ తర్వాత దెన్, వెన్ తర్వాత ఏంటి దెన్, దెన్ తర్వాత హెల్స్. సో దిస్ ఈస్ ద ఆర్డర్, ఓకే. కేస్ యొక్క ఆర్డర్ ఏంటి, కేస్ వెన్, ఓకే. ఒకవేళ అంటే కేస్ అనమాట, అది ఒకవేళ అంటే కేస్ వెన్, అలా కనుక జరిగితే అప్పుడు, ఓకే. అలా కాకపోతే, ఇది ఒక తెలుగు మీనింగ్ బట్ దీనికి సూట్ అవ్వదేమో, బట్ కేస్ వెన్ దెన్ హెల్స్ అండ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ వెన్ దగ్గర ఏం రాయాలి, నీకు కావాల్సిన కండిషన్స్ రాయాలి. దగ్గర ఏం రాయాలి,
అక్కడ 1 = 1 రాయి, 1 = 1. ఒకవేళ అది నిజమైతే గనక దెన్ నీకేం కావాలి, టెక్స్ట్లో ఎస్ అని రాయి, టెక్స్ట్లో ఎస్ అని రాయి. ఎల్స్ కాకపోతే కనుక నువ్వు అని రాయి. ఎల్స్ వన్ సెకండ్, హలో కెన్ యూ కాల్ మీ అట్ 15 బికాస్ ఐ వాజ్ ఇన్ ప్రెసెంట్ మీటింగ్. వన్ ఈక్వల్ టు వన్ కదా అది దెన్. అప్పుడు 1 = 1 వచ్చినప్పుడు ఏమైంది, ఎస్ అని వచ్చింది. అప్పుడు 1 = 0 పెట్టు అంటే మీరు ఇఫ్ కేసు రాస్తారు కదమ్మా పైథాన్ లో అట్లో. ఇప్పుడు ఏమైంది, 1 = 0 పెట్టినప్పుడు ఏమైంది, నో వచ్చింది. అంటే మన కండిషన్ ట్రూ అయితేనేమో దెన్ రిజల్ట్ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఎల్స్ రిజల్ట్. సార్ ఇక్కడ టేబుల్ చేసింది, టేబుల్ కొయిలీలో ఓన్లీ మల్టిప్లికేషన్ టూల్ అమౌంట్ చూపిస్తుంది కానీ ఐరింగ్ సాలరీ చూపించలేదు. డేట్ తీసే తమ్ముడు, ఆ డేట్ కండిషన్ తీసి, అక్కడ డేట్ అనేది సాటిస్ఫై అవ్వాలి ఎక్కువ మందికి. తీసే అండ్ కూడా తీసే, అక్కడ అంత పని ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి, నేను అదేగా చెప్పాను అవ్వలేదని. ఇప్పుడు అయిందా, అయిందా లేదా? నాకు తెలుసు ఆ ఇష్యూ, ఆ డేట్ అనేది సాటిస్ఫై చేయలే ఎక్కువ, బట్ స్టిల్ వాట్ ఎవర్ ఆ అండ్ అనేది మన కండిషన్ తమ్ముడు, ఇంకో కండిషన్ అండ్ కండిషన్ పెట్టాం కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది. అండ్ అంటే రెండు ట్రూ అవ్వాలి కదా, వాడు క్లర్క్ అయి ఉండాలి, ఖచ్చితంగా వాడు హైక్ డేట్ అనేది ఇది ఉండాలి, అప్పుడు వాడికి హైక్ వస్తుంది. ఇప్పుడు కండిషన్ తీసేసాం, ఓకే కమ్ డౌన్ కిందకి రండి. మనం చెప్పుకునే క్వశ్చన్ ఇప్పుడు మీకు కేస్ అనేది అర్థమైంది, అర్థం కలదా? కేస్ అంటే ఏంటి, వెన్ ఎప్పుడైతే మనం అనుకున్న కండిషన్ ట్రూ అయిందో అప్పుడు ఒక ఆన్సర్ రావాలి, ఆ కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు ఇంకొక ఆన్సర్ రావాలి. సో దట్స్ కాల్డ్ కేస్. కేస్ హ్యావ్ సింటాక్స్ ఆఫ్ కేస్, వెన్ దెన్ ఎల్స్. అంటే వెన్ అంటే కండిషన్ రాస్తాము, దెన్ అంటే అక్కడ కూడా నిజం చెప్పాలంటే కండిషన్ రాసుకోవచ్చు తెలుసా, అక్కడ కూడా ఒక కండిషన్ రాయొచ్చు. ఓకే ఇందాక రాసామా రాయలేదా కండిషన్, సాలరీ ఇంటూ 12 రాసామా, 25 అంటే హైక్ అవ్వాలి. ఓకే అలా మనం కండిషన్స్ రాసుకోవచ్చు అక్కడ కూడా, కానీ చూసుకుని రాసుకో రిజల్ట్ ఎలా ఉంటుంది, మన రిక్వైర్మెంట్ ఏంటనేది చూసుకుని రాయాలి. సరే ఇప్పుడు ఆ కేస్ మొత్తం డిలీట్ చేసే, 9 ప్లస్ 5 రెండు డిలీట్ చేసే, కేస్ మాత్రం డిలీట్ కింద కింద క్వరీ మొత్తం డిలీట్ చేస్తాను. ఆ క్వశ్చన్ చేతి సాల్వ్ 23rd క్వశ్చన్ చదివి ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఒక పని చేద్దాం, అసలు ముందు వాడు క్లర్క్ కాదా చెక్ చేద్దాం, చెక్ చేసి తర్వాత ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఎస్ నో అని పెడదాం. ఓకే సో అప్పుడు మీరు ఏం చేస్తారు రాయండి, ఇప్పుడు క్లర్క్ అయితే ఎస్ అని కాకపోతే నో అని రావాలి, దానికి మీరు ఏం చేస్తారు, జాబ్ ఈక్వల్ టు ప్లస్. సో మీరు ఎప్పుడైనా కేసు రాదే చెప్తే దాని సింటాక్స్ మొత్తం ముందు రాసి కండిషన్ రాయకండి, ఇదేనా?
చేయండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లర్క్ ఉన్న కాడ ప్రతి చోట ఎస్ 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 అని వచ్చిందా రాలేదా? వాళ్ళు ఏమన్నారు? హైర్ డేట్ అన్నారు. ఆ కండిషన్ కూడా రాయండి. అండ్ ఖచ్చితంగా ఓకే, వాడు ఆ డేట్ తర్వాత హైర్ అయి ఉండాలంటాడు. అసలు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి ఫస్ట్. హైర్ డేట్ డిఫరెన్స్ ఎందుకు ఇచ్చావు, స్పేస్ ఎందుకు ఇచ్చావు? ఎంతమందికి ఎస్ వచ్చింది? అది ఇందాక అడిగే కదా నన్ను వెంకట్, ఈ క్వశ్చన్ ఆన్సర్ దొరికింది. సరే ఇప్పుడు పని చేద్దాం, ఆ ఎస్ ప్లేస్ లో హైక్ ఇద్దాం, కౌంట్ ప్లస్ హైక్. నో అని మాత్రం అలాగే ఉంచుదాం. ఏమైంది? ఇందాక రాలేదా ప్రాబ్లం? ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా? శాలరీ అనేది మెమరీకి ఉందా? కాదు కదా, ఎప్పుడు వచ్చింది? సంబంధం దీనికి సంబంధం లేదే. జీరో పెట్టు, నో తీసేస్ జీరో పెట్టు. సో మీకు అర్థమైందా ఎక్కడ వచ్చిందా హైక్ అనేది? ఇప్పుడు ఆ జీరో ప్లేస్ లో శాలరీ ఇంటూ 12 పెట్టు. ఇప్పుడు మీకు అర్థమైందా, ఒక ఎంప్లాయ్ ఉన్నాడు వాడి, అంటే కొంతమందికి హైక్ వస్తుంది కొంతమందికి రాదు, ఆ డేటాని ఒక్కొక్కరికి చేస్తారా లేకపోతే ఇలా కండిషన్స్ ఇచ్చేసి చేసేస్తారా? ఏ కండిషన్ వాడతారు మాక్సిమం సీక్వెల్ లో? ఇది కొంచెం ఇప్పుడు అర్థమైంది కదా మీకు క్లియర్ గా? ఫంక్షన్స్ అనుకోండి, డేట్ అండ్ టైమ్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రియల్ వరల్డ్ రిక్వైర్మెంట్స్. ఓకే నెక్స్ట్, ఐ థింక్ వి హావ్ డన్ టైమ్ రైట్, 1 అవర్ అయిపోయింది. ఇంకొక క్వశ్చన్ చేద్దాం, 24th క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇవి మీ ఇండివిజువల్గా కూడా సాల్వ్ చేయండి, ఏదో గ్రూప్లో అలా చేసేస్తే మీకు వచ్చేస్తుంది అంటే నేను నమ్మను. ఓకేనా?
అలా ఒకటి 10 సార్లు చేస్తే మీరు ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. సింపుల్ ఈస్ ద సింపుల్ థింగ్. మీరు ఆ క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చేసిన ఏం కావాలి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏదైనా అనుకుంటాం. డేటా అనలిస్ట్ కాదు, డెవలపర్ కూడా ఈ కావాలి కదా. డెవలపర్ మాత్రం వాడు చేయొద్ద ఏంటి, డెవలపర్ కూడా రిక్వైర్మెంట్. డేటాబేస్ ఈజ్ నాట్ ఫర్ లిమిటెడ్ టు ఎనీ వన్. డెవలపర్ డెవలప్మెంట్ టీమ్ చూస్తుంది, ఈటీఎల్ టీమ్ చూస్తుంది, ఓకే. నెక్స్ట్ డేటా అనలిస్ట్ చూస్తాడు, డేటా సైంటిస్ట్ చూస్తాడు, ఇది ఒక్కడికి ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే నెక్స్ట్ కంటిన్యూ. నేను మీకు మొన్న చెప్పాను కదా, SQL is not limited. SQL is everything. So, మనం చదువుకునేటప్పుడు అతి తక్కువ ఇగ్నోరెన్స్తో, అంటే మనం ఇగ్నోరెన్స్ అంటే ఏంటి, ఇగ్నోరెన్స్ తెలివి తక్కువతనంతో కావచ్చు, అట్లా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో కావచ్చు, మనం ఏది బాగా ఫోకస్ చేయాలో దాన్ని అతి చీప్గా చూస్తారు. నేను ఇప్పటికైనా సరే నా దగ్గరికి చాలామంది వస్తారు, బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ లైక్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ, వాళ్ళకి సీక్వల్ అంటే సీక్వల్ అదే నేర్చుకోవాలి, అదెందుకు నేర్చుకోవాలి, అదే ఉంటుంది సార్, అలా వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అది ఒక నథింగ్. అదే నువ్వు వెళ్ళి ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వాడు చెప్తాడు సీక్వల్ అంటే ఏంటో, అదేనా. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఎందుకు వెంకట్ నువ్వు మొన్న అడిగావు కదా మీ టీంలో ఏం చెప్పారు నీకు, ఖచ్చితంగా నేర్చుకోవాలా ఊరికే నేర్చుకోవాలా? నాలెడ్జ్ ఉంటుందో యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద ఐటీ ఫీల్డ్. అంటే నేను అంత స్ట్రాంగ్ గా నమ్ముతాను, అందుకే నేను అంతే స్ట్రాంగ్గా చెప్పాను. ఒక నమ్మకపోవచ్చు, అయినా నమ్మకపోవడం అనే ఛాన్స్ లేదు తమ్ముడు, నువ్వు ఎవరినైనా అడుగు ప్రతి ఒక్కడు అదే చెప్తారు. శ్రీకర్ నువ్వు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామందిని ఎంక్వైరీ చేసిన కదా, వాళ్ళు ఎంతమంది చెప్పారు సీక్వల్ బాగా నేర్చుకోవాలి? అదే స్టూడెంట్ లెవెల్లో ఎంతమంది చెప్పారు? అంటే ఏంటి, స్టూడెంట్ లెవెల్లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు, అదేనా. దాన్ని ఇగ్నోరెన్స్తో, అంటే మనం డేటా సైంటిస్ట్ అయిపోవచ్చు, అంటే కామెడీ ఏంటి అంటే మన డేటా సైంటిస్ట్ అవ్వాలి కానీ డేటాబేస్ని ఫుల్గా నేర్చుకోవాలి, అదేనా. దట్స్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అదేనా. సో నిజంగా కొంతమంది పిల్లలు ఉంటారు వాడి దృష్టిలో అసలు ఇది ఒక నిత్యమైనది అనమాట, అంటే నథింగ్ అన్నట్టు. నాకు ఆయన చూస్తే ఎక్కడో కొట్టాలనిపిస్తుంది, అంటే అలా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు. సరే వాట్ ఎవర్ లివ్ ఇట్ దట్స్ గోయింగ్ టు దిస్ కదా క్వశ్చన్ కదా. Yes, here also almost similar question in that line. నాకు అందరి డేటా కావాలి, కానీ ఎవరికైతే యాన్యువల్ సాలరీ గ్రేటర్ దెన్ 15 అండ్ ఓన్లీ, ఓకే ఓన్లీ, ఓకే ఓన్లీ, ఇది అందరి డేటా కాదమ్మా, ఇది ఓన్లీ స్పెసిఫైడ్, దీన్ని మీరు చేయొచ్చు కదా. Where?
యాన్యువల్ కమిషన్ గ్రేటర్ దాన్ సాలరీ బిట్. యాన్యువల్ కమిషన్ గ్రేటర్ దాన్ సాలరీ బిట్ అంటే యాక్చువల్గా కాదు, బట్ మనం ఊరికే మెన్షన్ చేద్దాం. ఇంటూ ట్వెల్వ్ ఒకరిద్దరు అలా వస్తారు కదా. ఓకే డన్. సో 24 క్వశ్చన్స్ హ్యాస్ బీన్ డన్ అండ్ రిమైనింగ్ నేను ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే.